ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ తీర ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీండం వాయుగుండంగా మారింది ఇది మరింత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో ఇది తుఫానుగా సర్కులేట్ అయ్యే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తుంది ప్రస్తుతానికి ఇది అండమాన్ తీర ప్రాంతంలో ఉంది ఒకసారి మనం చూడొచ్చు అండమాన్ తీర ప్రాంతంలో ఆగ్నేయం నుంచి అన్నమన్ తీర ప్రాంతంలో ఆగ్నేయమించుకున్నటువంటి ఏదైతే ఎఫెక్ట్ ఉందో దీని ప్రభావంతో ప్రస్తుతానికి ఇది ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఈ వాయువ్య దిశగా వెళ్తుంది వాయువ్య దిశ నుంచి మళ్ళీ ఇది నైరుతి వైపు వస్తున్న పరిస్థితి సో ఇదంతా కూడా ఇక్కడి నుంచి ఇలా టర్న్ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఈ తుఫాన్ పరిస్థితి ఉంది ఇక మరొక రెండు మూడు రోజుల్లో మరొక ఆవర్తనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే ఈ ఆవర్తన ప్రభావం చేత ముఖ్యంగా ఇది తమిళనాడుపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది తమిళనాడు మీదుగా ఈ తుఫాను ప్రభావం ఉండబోతుంది దీంతో దక్షిణ కోస్తాలో కూడా దీని ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే ఏ తమిళనాడుతో పాటు ఏపీ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దాదాపు మూడవ తేదీన మూడవ తేదీన ఇది మరింత బలపడి తుఫాన్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో నాలుగు ఐదు తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తుంది ఎస్ మనం ఒక్కసారి చూడొచ్చు ఈ సర్కిల్లో ఇక్కడ నుంచి నైరుతి నుంచి ఇట్లా తమిళనాడు మీదుగా కోస్తా ఏపీ మీదుగా ఈ సర్కులేషన్ ఉండబోతుంది సైక్లోన్ సర్కులేషన్ మేబీ ఇది మూడో తేదీన బలపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మూడవ తేదీన కనుక ఇది బలపడితే తుఫాన్గా మారితే నాలుగు ఐదు తేదీల్లో ఖచ్చితంగా భారీ వర్షాలకైతే అవకాశం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అయితే తుఫాన్లు సాధారణంగా తుఫాన్లు ఈశాన్య ఋతుపవనాల సీజన్లో వచ్చేటువంటి తుఫాన్లు ఏవైతే ఉన్నాయో సాధారణంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు లేదా ఒరిస్సా ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని గతంలో చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు తుఫాన్లు దిశ మార్చుకుంటున్నాయి ఎప్పుడు ఎక్కడ తీరం దాటుతుందో కూడా చెప్పే అవకాశం కూడా చాలా ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నాయి వాతావరణ శాఖ ఎందుకంటే దీనికి కారణం ప్రధానంగా తూర్పు ఈశాన్య దిశగా వస్తున్నటువంటి తక్కువ ఉష్ణోగ్రతలు తక్కువ ఎత్తులో వస్తున్నటువంటి గాల్లో ప్రభావించత ప్రస్తుతానికి ఏపీకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందని మాత్రం చాలా క్లియర్గా చెప్పలేని పరిస్థితి బట్ ఇది ఎక్కడికంటే కేవలం తమిళనాడు ప్రాంతం వరకే వచ్చి ఆగుతున్న పరిస్థితి తూర్పు తీరం నుంచి వచ్చేటువంటి గాలులు తమిళనాడు వరకే వచ్చి ఆగుతున్న పరిస్థితి ప్రస్తుతానికి నెలకొంది ఈ నేపథ్యంలో తమిళనాడుకైతే మంచి వర్షాలు కురుస్తున్నాయి కేరళ తమిళనాడు ఈ రెండు ప్రాంతాల్లో అయితే ప్రస్తుతానికి మంచి వానలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఆశించిన స్థాయిలో నైరుతి కానీ ఈశాన్య రుతుపవనాలు కానీ పెద్దగా ఆశించిన స్థాయిలో తెలుగు రాష్ట్రాలు అంతగా వర్షాలు పడలేదు దీని కారణం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడమే కారణంగా ప్రధాన కారణంగా చెప్తా దాంతో పాటు తుఫాన్లు కూడా ఈ రెండు మూడు ఈ సీజన్లో వచ్చినటువంటి రెండు మూడు తుఫాన్లు కూడా పూర్తిగా దిశ మార్చుకొని వెళ్తున్న పరిస్థితి దాదాపుగా ఇవన్నీ కూడా గతంలో అంటే మొన్న ఒక పదిహేను రోజుల క్రితం వచ్చినటువంటి రెండు ఆవర్తన ప్రభావాలు కూడా ఇటు ఒడిస్సా నుంచి ఇటు బే బే ఆఫ్ బెంగాల్ ఏర్పడినటువంటి ఈ అల్పపీండాలు ఏవైతే ఉన్నాయో ఒరిస్సా వైపు ఒకటి పశ్చిమ బెంగాల్ వైపు మరొకటి ఇక ఇక్కడి నుంచి అండమాన్ ప్రాంతంలో ఏర్పడినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో అది ఇలా కిందికి కింది వైపుకు టర్న్ అయిన పరిస్థితి మరోవైపు ఇక్కడ మలేషియా కౌలాలాంపూర్ అలాగే ఇండోనేషియా మలక్క సంధి జలసంధి ప్రాంతంలో టర్న్ అయిన పరిస్థితి సో ఓవరాల్గా తుఫాన్లు అయితే దిశ మార్చుకుంటున్నాయి దీంతో పెద్దగా ప్రభావం అయితే లేదు కాకపోతే దాని ఇంపాక్ట్ కొద్దిగా దాని ఇంపాక్ట్ కొద్దిగా తెలుగు రాష్ట్రాలపై అయితే ఉన్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఆ ఒక మోస్తరు నుంచి ఒక మోడరేట్ ఫాల్ మోడరేట్ నుంచి హెవీ రైన్ఫాల్ అయితే అక్కడక్కడ పడ్డ పరిస్థితి దాని ప్రభావం చేత ఇటు హైదరాబాద్లో కూడా పూర్తిగా వాతావరణం చల్లబడ్డ పరిస్థితి కొంత దీని ఇంపాక్ట్ దీని ఇంపాక్ట్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే దీని ఇంపాక్ట్ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇటువైపు ఇటు ఏపీ కావచ్చు దక్షిణ కోస్తా కావచ్చు ఉత్తర కోస్తా కావచ్చు అట్లాగే ఉత్తర ఉత్తరాంధ్ర కావచ్చు ఈ ప్రాంతాల్లో లిటిల్ బెట్ అంటే ఒక మోడరేట్ ఫాల్ అయితే నమోదైన పరిస్థితి మనం చూసాం సో ఇప్పుడు ఈ ఆవర్తన ప్రవాహం చేత ఆగ్నేయ బంగాళాఖాతంలో అలాగే దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఏర్పడేటువంటి ఈ తుఫాన్ ఏదైతే ఉందో అది శుక్రవారానికి బలపడింది శుక్రవారానికి బలపడేటువంటి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారింది వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు అది తుఫాన్గా మారితే కనుక ఖచ్చితంగా అది మళ్ళీ ఇటువైపు నుంచి అంటే బంగాళాఖాతంలో అండమాన్ ప్రాంతం దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఏర్పడేటువంటి ఇది వాయువు నుంచి మళ్ళీ నైరుతిగా నైరుతి దిశగా టర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఇవాళ ఉన్నటువంటి అల్పపీడన ప్రభావం ఆగ్నేయ బంగాళాఖాతంలో అలాగే అండమాన్ దక్షిణ ప్రాంతంలో ఏర్పడేటువంటి తుఫాన్ సంబంధించి ఇక మూడవ తేదీన మూడవ తేదీన బలపడేటువంటి తుఫాను ప్రభావం చేత ఖచ్చితంగా తమిళనాడులో అయితే అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ముఖ్యంగా చెన్నై కాంచీపురం తెలువర్ తిరువల్లూరు ఈ మూడు ప్రాంతాలు ఈ మూడు జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు ఇప్పటికే చెన్నైలో సబ్వేలని మూసివేశారు ఇప్పటికే చెన్నైలో ఒక మోస్తరు నుంచి మోడరేట్ నుంచి హెవీ రైన్ఫాల్ కురుస్తున్న పరిస్థితి దాంతో దాంతోపాటు చెన్నై పరిసర ప్రాంతాల్లో తుఫాన్ హెచ్చరికలు అయితే జారీ చేశారు రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి రెడ్ అలర్ట్ అంటే విషయం కాదు ఖచ్చితంగా ఆది సోమవారాల్లో వచ్చే ఆది సోమవారాల్లో నాలుగు ఐదు తేదీల్లో మూడు నుంచి నాలుగు ఐదు తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ఐఎండి చెప్తుంది అటు స్కైమెట్ కూడా చెప్తుంది ఖచ్చితంగా అల్పపీడనం నెమ్మదిగా బలపడుతుంది దిశ మార్చుకుంటూ కదులుతున్న పరిస్థితి అని చెప్పేసి ఐఎండి కూడా చెప్తున్న పరిస్థితి చూడాలి మరి నాలుగు ఐదు తేదీల్లో ఆ ఇంపాక్ట్ తమిళనాడు మీదుగా వెళ్ళేటువంటి ఆ అల్పపీడన ప్రభావం చేత ఇటు దక్షిణ కోస్తా దక్షిణ కోస్తా ఆంధ్రాలో కొంత వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తూ ప్రెసెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలో అక్కడక్కడ ఒక మాడరేట్ రెయిన్ఫాల్ పడుతుంది ఒక మోస్తరు వర్షం అయితే కురుస్తుంది దాంతోపాటు రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్న పరిస్థితి ఈ మూడు నాలుగు ఐదు తేదీల్లో రాబోయే ఈ మూడు నాలుగు ఐదు తేదీల్లో కూడా రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలకు కావచ్చు అన్నమయ్య జిల్లాలకు కావచ్చు అట్లాగే నెల్లూరు ప్రకాశం దాని తర్వాత కొన్ని కోస్తా జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది ఇక ఇటు బెంగళూరు వైపు కూడా అరేబియా సముద్రం వైపు నుంచి వస్తున్నటువంటి కొన్ని గాళ్ళు చల్లటి గాళ్ళ ప్రభావం చేత కొంత టర్న్ అవుతుంది వెదర్ అయితే చేంజ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది దీని ప్రభావం చేత కర్ణాటక బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఏర్పడేటువంటి ఒక సర్క్యులేషన్ విండ్ సర్కులేషన్ ఏదైతే ఉందో ఆ విండ్ సర్క్యులేషన్ ప్రభావంతో రాయలసీమలు రాయలసీమలు అంటే ముఖ్యంగా అనంతపూర్ జిల్లా ఉమ్మడి అనంతపూర్ జిల్లా కావచ్చు సత్యసాయి జిల్లా కావచ్చు అట్లాగే చిత్తూరు జిల్లా కావచ్చు తిరుపతి ప్రాంతాల్లో కావచ్చు దాంతోపాటు కడప జిల్లా కడప జిల్లా రాజంపేట ప్రాంతాలకు కావచ్చు అక్కడక్కడ మాడరేట్ రైన్ఫాల్ ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు కూడా కొంత సాధారణ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు ఓవరాల్గా ప్రస్తుతానికైతే తుఫాన్లకు సంబంధించి ఒక అంచనా వేయలేకపోతుంది వాతావరణ శాఖ తుఫాన్లు దిశ మార్చుకోవడం దీనికి ప్రధానంగా ప్రధాన కారణంగా చెప్తున్న పరిస్థితి అయితే ఈ తుఫాను ప్రభావం చేత ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి ఎట్లాగో తమిళనాడులో దీని ఇంపాక్ట్ ఉండబోతుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా దీని ప్రభావం ఉండబోతుంది ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో దీని ప్రభావం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వరి కోతల ముఖ్యంగా కోతల సమయం అలాగే కోతలు కోసిన తర్వాత దీన్ని ధాన్యం కొనుగోలు సెంటర్లకు వెళ్ళి తీసుకెళ్లే సమయం కాబట్టి ఈ రెండు సమయాల్లో కూడా ఆల్టర్నేటివ్ వేస్ ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆలోచించాలంటూ వాతావరణ శాఖ వాతావరణ శాఖ ప్రభుత్వం చెప్పిన పరిస్థితి దానికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకోవాల్సిందిగా వాతావరణ శాఖ సూచించాల్సిన అవసరం కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి రైట్ మొత్తం మీద ఇది మొత్తం మీద రెండు మూడు రోజుల పాటు ఉండేటువంటి వర్షపాతం దాంతోపాటు మూడు నాలుగు ఐదు తేదీలో ఏర్పడవంటి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడవంటి ఒక తుఫాను సైక్లోన్ సర్కులేషన్ వల్ల జరిగేటువంటి ఏర్పడేవంటి ఏర్పడేటువంటి వాతావరణం అట్లాగే వర్షపాతానికి సంబంధించినటువంటి వివరాలు ఇట్లా ఐఎండి ఇచ్చిన ప్రకారం ఈ రకంగా ఉంది ఒకసారి స్కాయమీట్ చూద్దాం స్కైమేట్ ప్రకారం ఏ రకంగా ఎస్ ప్రకారం ఏ రకంగా వర్షపాతం ఉండబోతుంది ఎస్ ఇది ఒకటి తారీఖు సంబంధించి ఇవాళ ఇవాళ స్కైమేట్ ప్రకారం మనం ఒకసారి చూసినట్టయితే ఈ ప్రాంతంలో ముదురు వర్ణం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అల్పపీడనం ఇవాళ అల్పపీడనం వాయుగుండంగా మారింది ఈ వాయుగుండం మరింత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్తుంది ఇది కనుక తీవ్ర వాయుగుండంగా మారితే కనుక తుఫాన్గా కూడా టర్న్ అయ్యే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే మనం ఇక్కడ చూడొచ్చు ముదురు వర్ణంలో ఉన్నటువంటి ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వాయుగుండంగా చెప్పుకోవచ్చు ఇది తీవ్ర వాయుగుండంగా మారింది దీని ప్రభావం చేత ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అట్లాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మోస్తరు దాదాపు ముప్పై మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవాళ రైట్ ఇక రేపు రెండవ తారీఖు సంబంధించి చూద్దాం రెండవ తారీఖు ఇది వాయుగుండంగా మారి కొంత దిశ మార్చుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి నైరుతి వైపు దీని గమనం మారే అవకాశాలు కనిపిస్తుంది దీని ప్రభావం చేత ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ కోస్తాలో దక్షిణ కోస్తాలో అట్లాగే ఇక్కడ రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి రేటిక మూడవ తేదీకి సైక్లోన్ సర్కులేషన్ కొంత పెరిగే అవకాశం ఉంది ముందాక మనం చెప్పుకున్నట్టుగా నైరుతి బంగాళాఖాతంలో ఖచ్చితంగా సైక్లోన్ సర్కులేషన్గా టర్న్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని ప్రభావం చేత దీని ప్రభావం చేత కొంత ఇక్కడ పూర్తిగా ఉత్తరాంధ్ర కావచ్చు కోస్తా ముఖ్యంగా విశాఖ విజయనగరం శ్రీకాకుళం బాపట్ల కృష్ణ బాపట్ల నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాలతో పాటు తిరుపతి చిత్తూరు అన్నమయ్య ఈ జిల్లాలో కూడా వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు ముదురు వర దాదాపు నలభై నుంచి యాభై అరవై మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది రైట్ ఇక ఇది నాలుగు తారీఖు సంబంధించి ఒకసారి చూద్దాం నాలుగు తారీఖు దీని ఎఫెక్ట్ చాలా క్లియర్గా ఉండబోతుంది ఇందాక చెప్పాను నాలుగు ఐదు తేదీలో భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉంది ముఖ్యంగా ఏపీలో ఏపీలో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండబోతుంది ఏపీకి వచ్చేసరికి ఇది కాస్త తుఫాను ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి తుఫాను ముదిరే ప్రభావం చేత ఇక్కడ మనం చూడొచ్చు ముదురు వర్ణంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి కోస్టల్ కారిడార్ మొత్తం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తాయి దీని ప్రభావం చేత చాలా క్లియర్గా చూడొచ్చు తమిళనాడులో దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది తమిళనాడులో ఉన్నటువంటి దీని ఇంపాక్ట్ చే దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా ఈ జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా భారీ వర్షపాతాలు నమోదే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దక్షిణ తెలంగాణ కింది ప్రాంతంలో ఏదైతే విజయవాడ కింది ప్రాంతాలు ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా అట్లాగే ప్రకాశం గుంటూరు నెల్లూరు చిత్తూరు ఈ ప్రాంతాల్లో దాంతోపాటు కోస్తాలోని దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా జిల్లాలో రాయలసీమలోని అన్ని జిల్లాలు దాదాపుగా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా స్కాయ మీట్ చెప్తుంది జేసి ఐదో తేదీకి సంబంధించి కూడా ఐదో తేదీ ఈ సైక్లోన్ కొంచెం హెవీగా మారే అవకాశం లేదు కాబట్టి ఐదో తేదీన కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది ఖచ్చితంగా ఇటు ఏపీతో పాటు ఏపీలోని కోస్టల్ కార్డోర్తో పాటు తెలంగాణకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ములుగు భూపాలపల్లి అట్లాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా జంగారెడ్డిగూడెం అలాగే ఏలూరు అనుకున్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో దాంతోపాటు దక్షిణ తెలంగాణకు సంబంధించి మహబూబ్ నగర్లో కొంత వర్షం కురిచే అవకాశం ఉంది ఖమ్మం జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉంది భద్రాద్రి కొత్తగూడెంలో కూడా వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది సిద్దిపేట సంగారెడ్డి సిరిసిల్ల అట్లాగే కరీంనగర్ పెద్దపల్లి ఆసిఫాబాద్ ఈ ప్రాంతాల్లో మంచిర్యాల ప్రాంతాలు దాంతోపాటు ఇటువైపు ఉన్నటువంటి సంగారెడ్డి అట్లాగే మెదక్ వికారాబాద్ ఈ జిల్లాలో కూడా ఖచ్చితంగా మోడరేట్ నుంచి హెవీ రైన్స్ కురిసే అవకాశము ఐదో తారీఖు కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది జేసిక ఆరో తారీఖు కూడా దీని ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే తుఫాను కప్ అప్పటికి మొత్తం తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అంటే చాలా క్లియర్గా అయితే చెప్పలేకపోతున్నారు తుఫాను ఎప్పుడు తీరం దాటిందని క్లియర్గా చెప్పలేకపోతున్నారు కానీ ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది బట్ దీని ఇంపాక్ట్ కొంత ఎంత కొంత ఉండొచ్చు ఆరో తారీఖు కూడా అక్కడక్కడ మోడరేట్ రేంజ్ అయితే కురిసే అవకాశాలున్నాయి ఇది మొత్తం మీద ఆరవ తేదీ వరకు ఉన్నటువంటి వర్షపాతానికి సంబంధించినటువంటి వివరాలు ఎస్ ఒకసారి ప్రస్తుతానికైతే మనం ఒకసారి చూడొచ్చు హైదరాబాద్ సంబంధించి ఒకసారి వెదర్ చూద్దాం హైదరాబాద్లో మీరు క్లియర్గా చూడొచ్చు హైదరాబాద్ లైవ్ రాడార్ యానిమేషన్ దిస్ ఇస్ హైదరాబాద్ లైవ్ రాడార్ యానిమేషన్ ప్రస్తుతానికైతే ఎలాంటి హెచ్చరికలు లేవు హైదరాబాద్లో పూర్తిగా చలిగాళ్ళ ప్రభావం అయితే ఉంది అంటే తక్కువ ఎత్తులో తూర్పు ఈషియాని నుంచి వస్తున్నటువంటి తక్కువ ఎత్తులో వస్తున్నటువంటి గాలుల ప్రభావం చేత వాతావరణం అయితే పాక్షికంగా మేఘావృతమైన పరిస్థితి హైదరాబాద్లో కనిపిస్తూ ఉంది చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి హైదరాబాద్లో కనిపిస్తూ ఉంది ఇదే కొన్ని రోజుల వరకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈశాన్య రుతుపోనాలు కూడా చాలా తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఈ చలిగాళ్ళ తీవ్రత ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా హైదరాబాద్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ వెదర్ సంబంధించి మనం ఒకసారి హైదరాబాద్ వెదర్ చూసినట్టయితే ఎస్ ప్రస్తుతానికి హైదరాబాద్ వెదర్ ట్వంటీ వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది ఇరవై ఒక్క డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే ఉంది ఇది ఇప్పటికి ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వెదర్ కండిషన్ ఇరవై ఒక్క డిగ్రీ సెంటీగ్రేడ్ హైదరాబాద్ నమోదవుతుంది చాలా కనిష్ట ఉష్ణోగ్రత దాంతోపాటు గరిష్టంగా ముప్పై డిగ్రీల వరకు అయితే నిన్న నమోదైంది ఇక ఇవాళ ఎలా ఉండబోతుంది గరిష్ట ఉష్ణోగ్రత అనేది మనం చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ముప్పై లోపే దాదాపుగా ఇరవై ఎనిమిది ముప్పై అప్ టు థర్టీ డిగ్రీ సెంటీగ్రేడ్స్ వరకే నమోదవుతున్న పరిస్థితి ఉష్ణోగ్రతలు కనిపిస్తాను దాదాపుగా మరికొద్ది రోజుల పాటు ఇవే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా ఇది వాతావరణానికి సంబంధించి ఓవరాల్గా చాలా క్లియర్గా రెండు మూడు రోజుల పాటు ఒక తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది ఏదైతే దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఉన్నటువంటి అల్ప ప్రభావం చేత తుఫాన్ ప్రభావం చేత రైట్ ఇక మూడో తేదీన ఏర్పడవంటి మరొక తుఫాన్ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి మరొక తుఫాన్ ప్రభావం చేత చాలా క్లియర్గా తమిళనాడు తమిళనాడు నుంచి తమిళనాడు నుంచి కోస్తా ఆంధ్రాలో కావచ్చు రాయలసీమలో కావచ్చు ఈ ప్రాంతంలో అయితే చాలా క్లియర్గా వర్షాలు కురిసే అవకాశం ఉంది దాని ప్రభావంతో మూడు నాలుగు ఐదు ఈ మూడు రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది ఓవరాల్గా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి ఏపీ ప్రాంతానికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తుంది మరోవైపు ఎస్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చెన్నై ప్రాంతంలో అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు చెన్నై తిరువల్లూరు ప్రాంతంలో అయితే రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది అక్కడ ఇప్పటికే చెన్నైలో కొన్ని రైళ్లను కూడా రద్దు చేసినట్టుగా సమాచారం అందుతుంది సభ్యులను కూడా మూసివేస్తారు ఇప్పటికే చెన్నై అంతా కూడా కొంత జలమయమైన పరిస్థితి కనబడుతుంది భారీ వర్షాలతో మరొక రెండు మూడు రోజుల పాటు ఖచ్చితంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో చెన్నై అంతా కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇది ఓవరాల్గా వాతావరణానికి సంబంధించినటువంటి వెదర్ అప్డేట్స్ ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పెద్ద హెచ్చరికలు అయితే ఏమి లేవు ప్రస్తుతానికి ఆదివారం తర్వాత కానీ ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉండొచ్చు ఇప్పటికైతే పెద్ద హెచ్చరికలు అయితే ఏమి లేవు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సాధారణ వర్షపాతమే ఉండే అవకాశం ఉంది రెండు రోజుల పాటు హైదరాబాద్లో మాత్రం పాక్షికంగా మేఘావృతమైంది ఉంది పొగ మంచు కురుస్తున్న పరిస్థితి వాతావరణం అయితే చాలా చల్లగా ఉన్న పరిస్థితి ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంది